హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఫుడ్ ఛానల్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితో ఒక హెల్తీ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదంటే పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చి స్నాక్స్ కోసం ఏమైనా అడిగినా కూడా ఇలా జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా బూరెలు చేసి పెట్టండి చాలా హెల్తీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి అంతేకాకుండా ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కదా ఈ నవరాత్రులకి అమ్మవారికి ఇలా ప్రసాదంగా కూడా చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు చేసుకోవటం చాలా సింపుల్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి అస్సలు ఏమాత్రం చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ గోధుమ పిండి బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్ వరకు గోధుమ పిండిని తీసుకోండి ఇందులోకి స్వీట్ మరింత టేస్టీగా రావటం కోసం ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి ముప్పావు కప్ వరకు బెల్లం తురుము వేసుకోండి తర్వాత ఒక కప్ వరకు వాటర్ వేసుకొని బెల్లం మొత్తం పూర్తిగా కరగనివ్వండి ఎలాంటి పాకం రావలసిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది అలానే ఈ ముప్పవ కప్పు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా మైల్డ్గా ఉంటుందండి ఒకవేళ మీరు కనుక స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒక కప్ వరకు బెల్లం తురుము వేసుకొని కరిగించుకోండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మొత్తం ఒకేసారి వేసుకోకుండా స్ట్రైనర్తో కొంచెం కొంచెం రెండు మూడు సార్లు వేసుకుంటూ పిండిని మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత నార్మల్ వాటర్ని ఒక కప్ వరకు తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని పిండి మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా మనం కేక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా సో అలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మిక్స్ చేసుకోండి మరీ లూజ్గా చేసుకోకండి మరీ గట్టిగా ఉండకూడదు ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి పిండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ ఎయిత్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ బేకింగ్ సోడా వేయటం వల్ల బూరెలు అనేవి చాలా ప్లఫీగా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం దీనికోసం ఇలా ఫ్లాట్గా ఉండే ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక చిన్న గరిటెడి పిండిని ఒకే దగ్గర వేసుకోండి పిండి వేసిన తర్వాత ఆ పిండి ఎంతవరకు స్ప్రెడ్ అయితే అంతవరకు స్ప్రెడ్ అయిపోయి ఇలా ప్లఫీగా పొంగుతూ వస్తుందండి ఇలా పైకి పొంగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన బూరెల్ని కూడా ఒక స్ట్రెయినర్తోగా స్ట్రెయిన్ చేసేసుకొని ఆయిల్ మొత్తం ఆడ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని బూరెలాగా చేసుకోండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలండి ఆయిల్ మరీ హీట్ ఎక్కువ ఉండకూడదు మరీ లోగా ఉండకూడదు జస్ట్ మోడరేట్లో ఉంటే సరిపోతుంది బాగా ఎక్కువ టూ మచ్ హాట్లో ఉంటే బూరెలు వేసిన వెంటనే నల్లగా వచ్చేస్తాయండి కాబట్టి ఆయిల్ని మాత్రం టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకుంటూ బూరెలు వేసుకుంటే మీకు బూరెలు అనేవి పర్ఫెక్ట్గా మంచి కలర్లో ఫ్రై అవుతాయి అంతే అండి ఇదే ప్రాసెస్లో మిగతా పిండి మొత్తాన్ని వేసుకొని ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసినట్లయితే వారం రోజులైనా కూడా అస్సలు పాడవు మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా బూరెలు అనేవి ఎంత సాఫ్ట్గా ప్లఫీగా వచ్చాయో పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్